फ्रेंड्स नाइट व्यू लो इप्पुडु मनं वीडियो चूडबोतున్న ఈ ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకుందామంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ వాచ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం రైట్ నో ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఏరియాలోని బన్స్లాలపేట ఏరియాలో ఉన్నాము అయితే సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ సెంటర్కి వచ్చిన తర్వాత బాటా ఏరియాలోని బన్స్లాలపేట అని ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు అయితే ఇక్కడ ఒక కమాన్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఆపోజిట్లో ఆ కమాన్ లోంచి ఎంటర్ అయిన తర్వాత మనకి की స్టెప్ వెల్ కనిపిస్తుంది ఇది మన కేటీఆర్ గారు ఓపెనింగ్ చేశారు ఈ బన్స్లాలపేట స్టెప్ వెల్ గురించి అంటే ఈ నీటి బావి గురించి చెప్పుకోవాలంటే చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్ బన్స్లాలపేట స్టెప్ వెల్ కు ఆపోజిట్ లో టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా అండ్ హైదరాబాద్ లో ఆల్ ఓవర్ మొత్తం కలిపి ఇలాంటి స్టెప్ వెల్ బావులు చాలా ఉన్నాయి చాలా డెవలప్ చేయాల్సినవి కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ స్టెప్ వెల్ ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉంటుంది అండ్ ఏ డేట్ లో ఓపెనింగ్ ఉంటుంది ఏ టైమింగ్ లో ఓపెనింగ్ ఉంటుంది పబ్లిక్ విజిటింగ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు మండే మాత్రం హాలిడే సో మండే మాత్రం మీ టైమింగ్ అనేది ప్లాన్ చేసుకోకండి ఇక్కడ అయితే బావి దగ్గర పబ్లిక్ ఎక్కువ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది సో పబ్లిక్ ఎక్కువ రష్ అవుతుందని చెప్పేసి 50-50 మెంబర్స్ ని పబ్లిక్ ని అలౌ చేస్తున్నారు అయితే ఇక్కడ మన టికెట్ కౌంటర్ దగ్గర చూసినట్టయితే స్కానర్ కూడా ఉంది సో హార్డ్ క్యాష్ లేకున్నా కూడా మనం స్కాన్ చేసి ఇక్కడ మనం టికెట్ పర్చేజ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ బన్స్లాలపేటలోని స్టెప్ వెల్ దగ్గర టికెట్ చూస్తున్నాము నేనైతే ఇక్కడ 2 టికెట్స్ తీసుకున్నాను అయితే ఫ్రెండ్స్ 17th సెంచరీలో కట్టబడిన ఈ స్టెప్ వెల్ ని ఇప్పుడు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 3900 మెట్రిక్ టన్స్ చెత్తం తీశారు అంతేకాకుండా టోటల్ 863 ట్రక్స్ ట్రిప్స్ అనేది చేశారు అంటే 863 టైమ్స్ టోటల్ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేశారు ఈ చెత్త తీయడానికి అంతేకాకుండా ఇంచుమించు 10 కోట్లు ఖర్చు అయింది ఇది మొత్తం చాలా నీట్గా అండర్ కన్స్ట్రక్షన్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ మొత్తానికి ఇదంతా క్లీన్ చేయడానికి ప్లస్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్జిఓ కప్ చెప్పింది ఇలాంటి స్టెప్ వెల్స్ డెవలప్ చేయడానికి హైదరాబాద్లో చాలా ఉన్నాయి ముందు ముందు తెలంగాణ గవర్నమెంట్ వాటి గురించి కేర్ చేస్తుండొచ్చు అయితే క్లీన్ చేస్తున్నప్పుడు తవ్వకాల్లో వినాయకుడి బొమ్మతో పాటు శివుడి బొమ్మ అక్కడ వాడిన వస్తువులు కూడా బయటపడ్డాయి సో ఇక్కడ మనము గ్యాలరీలో చూడొచ్చు ఇక్కడ గ్యాలరీలో వాళ్ళు పెయింటింగ్తో పాటు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు ఎంత చెత్త వచ్చింది ఎంతమంది వర్క్ చేశారు దాంతోపాటు రూట్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చారు సో మనం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గ్యాలరీ రూమ్స్లో చూడవచ్చు అండ్ ఇక్కడ మీరు వెహికల్ మీద వస్తే కనుక వెహికల్ పార్కింగ్ చేసుకోవడం కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ కాలనీలో ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ లేకుండా పార్కింగ్ చేసుకునే అవైలబిలిటీ అయితే ఉంది బైక్ మీదనే కానీ కార్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ శివప్రసాద్ ఇక్కడే ఉండేవాడు అయితే వాడితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ బావిని చూశాను అది ఎంత చెత్తగా ఉండేదో కానీ అప్పుడు బావికి ఇప్పుడు బావికి చూస్తే చాలా తేడా ఉంది గవర్నమెంట్ దీని మీద ఇంత ఫోకస్ చేసి ఇంత నీట్గా చేసిందంటే అది మెచ్చుకోదాల్సిన విషయమే అండ్ ఇప్పుడు గ్యాలరీ ఉన్న ప్లేస్లో ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్ ఉండేది పిల్లలు అందరూ క్రికెట్ ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని కొంచెం నీట్గా చేసి గ్యాలరీ కట్టి అదేవిధంగా పక్కన పార్క్ కూడా చేశారు సో అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు గ్యాలరీలో ఇక్కడ మనము అప్పుడు కట్టిన దానికి సంబంధించిన ఇక్కడ స్టోరీ మొత్తం చూడవచ్చు ఏ ఇయర్ది ఎప్పటిది ఏంటి అనేది ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి నైట్ టైమే కాదు డే టైంలో కూడా రావచ్చు బట్ టైమింగ్స్ ఉన్నాయి మార్నింగ్ టైమింగ్స్లోను అండ్ ఈవినింగ్ టైమింగ్స్లోను పరేడ్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ సో మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు సికింద్రాబాద్ బన్స్లాలపేట ఏరియాకి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఫ్యూచర్లో ఇదే ప్లేస్ని షార్ట్ ఫిల్మ్లకి ప్లస్ సినిమాలు కూడా వాడుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే షూటింగ్ ప్లేసులు కూడా చాలా బాగుంటుంది అనే ఒక థాట్ అయితే నాకు వచ్చింది ఈ వ్యూ చూడగానే సో మేబీ ఫ్యూచర్లో ఇక్కడ సినిమా షూటింగ్స్ సీరియల్ షూటింగ్స్ కూడా జరగచ్చేమో చెప్పలేము అండ్ ఇక్కడ ఈ బావిని చూడడానికి పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు లోకల్ నుంచి నాన్ లోకల్ పరంగా అండ్ టూరిజం పరంగా కూడా
అండ్ ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.